ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు. రవితేజ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? సొంత కొడుకు చనిపోతే అమ్మ, నాన్న, అన్న, భార్య ఇలా ఎవరూ రాలేదు. పోస్ట్ మార్టం నుంచే నేరుగా శ్మశానానికి తీసుకెళ్లి అద్దె మనిషితో అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు ఇదే అందరిలో చర్చ అవుతోంది. అసలు రవితేజ తండ్రి ఏం చేస్తుంటారు? ఆయన కూడా కన్న కొడుకు చనిపోతే ఎందుకు రాలేదు? అసలు ఆయన ఏం చేస్తుంటాడు అనేది కూడా చర్చనీయాంశంగా మారిన ప్రశ్న. ప్రస్తుతం రవితేజ తండ్రి ఏమీ చేయరు. కుటుంబ భారం అంతా ఈ హీరోదే. ఆయనకు తాగుడు, పేకాట అలవాటు ఉందట. అయితే ఇప్పటికీ పోలీసులకు చాలాసార్లు దొరికాడు కూడా. అలా చేయకు నాన్న, పరువు పోతుందని వార్నింగ్స్ కూడా ఇచ్చాడట రవితేజ. అయినప్పటికీ పద్ధతిలో ఏమాత్రం మార్పు లేదు. దాంతో తండ్రికి ఓ కండిషన్ పెట్టాడు. పేకాట మందుకు వారానికి 25,000 రూపాయలు ఇస్తుంటాడట రవితేజ. అంటే నెలకు అక్షరాల 100,000 రూపాయల వరకు తండ్రి జల్సాలకు సమర్పించుకుంటాడు. అంతేకాకుండా ఓ అసిస్టెంట్ను కూడా ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు మందు కొట్టి పేకాట ఆడి వెళ్తుంటాడు. మందు ఎక్కువైతే అసిస్టెంట్ జాగ్రత్తగా ఇంటికి చేర్చుతాడు. ఇది రవితేజ తండ్రి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ పేకాట ఆడి పరువు తీయొద్దని హీరో రవితేజ చెప్పినా కూడా వినడట. తన తల్లి మాటకు విలువ ఇచ్చి భరిస్తున్నాడు రవి. ఇలాంటి పనులు చేయడం వల్ల తమ్ముళ్లతో పాటు తండ్రిని కూడా దూరం పెట్టేశాడు మన హీరో రవితేజ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.